నమస్తే వెల్కమ్ టు టీవీ గత కొన్నేళ్లుగా విద్యుత్ కోతలు క్రమంగా తగ్గుముఖం పడ్డాయి అసలు కోతలే లేని రీతిలో పరిస్థితి మారింది కానీ ఇన్నాళ్లకు ఏపీలో విద్యుత్ కోతలు రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి మండు వేసవిలో కరెంటు లేకపోవడంతో జనం అల్లాడుతున్నారు ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లో కూడా కరెంటు కోతలు వేధిస్తున్నాయి ఎమర్జెన్సీ లోడ్ రీఫిల్ పేరుతో ఏపీలో ఇప్పుడు కోతలు విధిస్తున్నారు ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి ఒకవైపు వేడితో తట్టుకోలేక ఫ్యాన్ వేసుకోవాలని చూస్తే విద్యుత్ లేక చాలా ఇళ్లలో నరకం చూస్తున్న వైనం కనిపిస్తుంది రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలకి పైనే విద్యుత్ కోతలు ఉన్నాయి పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గంటల కొద్దీ సమయం కోతలకే సరిపెడుతున్న అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ సమస్య ఉంటే ఏపీకి చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఉండాలి అటు తెలంగాణకి కానీ ఏపీకి ఆనుకొని ఉండే తమిళనాడుకి కానీ మరో రాష్ట్రమైన పుదుచ్చేరికి కానీ లేని ఇబ్బంది ఏపీకి ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది తెలంగాణలో ప్రస్తుతం రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మిలియన్ యూనిట్ల మధ్య ఉన్న అందుకు సరిపడా విద్యుత్ను ఎలాంటి సమస్య లేకుండా సరఫరా చేస్తున్నప్పుడు ఏపీ విషయంలో అలా ఎందుకు జరగటం లేదు అన్నది ప్రశ్నగా మారింది అంతేకాదు తమిళనాడు అలాగే పుదు చేరిలోనూ కోతలు లేని పరిస్థితి ఇంతకు అసలు లోపం ఎక్కడ ఉంది అన్న విషయాన్ని చూస్తే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే ఈ సమస్య మొత్తానికి కారణంగా చెబుతున్నారు ఈ రోజులా ఏపీ ప్రజలు చీకట్లో మగ్గేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల విద్యుత్ డిమాండు సుమారు ఒక వెయ్యి రెండు వందల ఇరవై మిలియన్ యూనిట్లుగా చెబుతారు అందులో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ యూనిట్ల లోటు ఉంటే ఏపీ ఒక్కదాని లోటే ఇరవై మూడు పాయింట్ ఐదు మూడు మిలియన్ యూనిట్లు కావడం గమనార్హం అంటే లోటు ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే సింహభాగం ఏపీకే ఉండడాన్ని చూస్తే ఇతర రాష్ట్రాల మాదిరి ఏపీ ప్రభుత్వం అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడమే మొత్తం సమస్యకు కారణంగా చెబుతున్నారు మిగిలిన రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ముందస్తుగా పరిస్థితిని అంచనా వేసి అవసరమైన విద్యుత్తును సమకూర్చుకుంటే ఏపీ అధికారులు మాత్రం అవేమి పట్టినట్లు వివరించడంతో కోట్లాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతూ చెమటలు కక్కుతూ నరకం అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు విద్యుత్ ఉత్పత్తి అసలే లేని రాష్ట్రంగా పుదుచ్చేరి ఉంది ఆ రాష్ట్ర డిమాండ్ తొమ్మిది పాయింట్ మూడు రెండు మిలియన్ యూనిట్లు ఉంటే అక్కడ ఖర్చు చేసే ప్రతి యూనిట్ను బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిందే అలాంటి రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేకుండా కోతలు పరిస్థితి ఉంటే ఏపీలో భారీగా కోతలు ఉండడానికి కారణం ముందుచూపు లేకపోవడమే అంటున్నారు